హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కృష్ణుడు టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ కృష్ణుడు టెంపుల్కి వెళ్ళే దారి ఇది, లోపలికి వెళ్ళే దారి. బయట అయితే కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, చూపిస్తారు మీకు. ఇది లోపలికి వెళ్తాము, లోపలికి వెళ్ళే దారి కృష్ణ టెంపుల్లో. మనకు కావాల్సిన భాగవతం, రామాయణం అన్నీ ఉంటాయి ఇక్కడ, దొరుకుతాయి. మనకి కావాల్సిన బుక్స్ ఉంటాయి, తీసుకుని కాసేపు కూర్చుని చదువుకోవచ్చు. లోపలికి వచ్చే దారి ఇదిగోని కృష్ణుడి మందిర్. ఇదిగోని ఇక్కడ కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి, ఇదంతా చూడొచ్చు. కృష్ణ రాధ గోపికలు ఉన్నాయి ఫోటో. అవతారాలు, కృష్ణుడు అవతారాలు చూడండి. రాధాకృష్ణ ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి. ఇక్కడ ఫ్రెండ్షిప్, ఇవన్నీ అవతారాలు కృష్ణుడివి. చూసారా, ఇదిగోండి ఇటు కూడా ఉన్నారు బొమ్మలు, రాధమ్మ గోపికమ్మలు. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ కృష్ణుని తలుచుకోరు, అందరూ రాధనే తలుచుకుంటారు. ఎవరు నోటంట పలికేది భూమిని రాధా రా, రాధే రాధే అంటూనే ఉంటారు ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్తే పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. వెళ్దాం పద. ఇదిగోండి ఫ్రెండ్స్, భజన జరిగేటప్పుడు ఈ సీట్స్లో కూర్చుని భజన వింటూ ఉంటారు. సీతారాముడు, ఆంజనేయస్వామి, సీతమ్మదేవి. సీతారాముని కళ్యాణం జరిగినప్పుడు
ఇదంతా బుక్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇక మళ్ళీ ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు కింద దిగి ఇంకో టెంపుల్ చూపిస్తాను మీకు. కొన్ని చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను. పార్క్ వచ్చిన వాళ్ళంతా ఈ టెంపుల్స్కి వస్తారు. ఇది కృష్ణవనము. కృష్ణవనంలోనే శివలింగం బొమ్మ ఉంటుంది మనకి. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి మన శివాలయం. నంది అన్నా కదా, ఇదిగోండి కృష్ణుడు. కృష్ణుడు ఇక్కడ గోశాల కూడా ఉంది. గోవులు మన కృష్ణుడికి ఇష్టం అని చెప్పి గోశాల ఇక్కడ ఉంది చూడు. ఇదే ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్. అంతే ఫ్రెండ్స్, మన కృష్ణుడి గురి చూపించాను కదా మీకు. రేపు పొద్దున ఇంకో టెంపుల్ చూపిస్తా, రాముల వారి టెంపుల్ చూపిస్తాను మీకు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.